వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్ లో లిఖంపూర్ ఖేరీ ఘటన ఇప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. యోగి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ రాజకీయాల్లో లఖింపూర్ ఖేరీ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ను, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. లఖింపూర్ ఖేరీ ఘటన గురించి చెబుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ప్రధాని మోదీకి పంపారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎలాంటి ఉత్తర్వులు, ఎఫ్ఐఆర్ లేకుండా తనను కస్టడీలో ఉంచారు, కానీ రైతుల్ని తొక్కేసుకుంటూ పోయిన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ట్విట్టర్లో ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నేతలు వైరల్ చేసిన 27 సెకండ్ల వీడియో డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింసాకాండకి సంబంధించిందని చెబుతున్నారు. ఇందులో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నిరసన తెలుపుతున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకెళ్తోంది. ప్రియాంక గాంధీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గెస్ట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. లఖింపూర్ ఖేరీ పర్యటనకు పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చెన్నీ, ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగేల్కు యూపీ సర్కార్ అనుమతి నిరాకరించింది. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాన్వాయ్ని యూపీ, హర్యానా సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజకీయ నేతల విమానాలేవీ ల్యాండ్ కానివ్వద్దని యూపీ సర్కార్ లక్నో ఎయిర్పోర్ట్ అథారిటీకి విజ్ఞప్తి చేసింది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకుంది. 8 మంది మరణానికి కారణమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దాన్ని వైరల్ గా మార్చారనే కారణంతో పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేతలపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం వంటి కారణాల కింద కేసు పెట్టారు. శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసే కుట్ర కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రియాంక సహా 11 మందిపై సీతాపూర్ జిల్లాలోని హర్గవ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రియాంక వీడియో విడుదల చేసిన 2-3 గంటల్లోనే ఇలా కావడం చర్చనీయాంశమైంది. లఖింపూర్ ఘటనలో చనిపోయిన రైతుల మృతదేహాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. వాళ్లు బుల్లెట్ గాయాలతో మరణించలేదని, షాక్, మెదడులో తీవ్ర రక్తస్రావం వల్లే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైంది. మరణించిన 3 రైతుల కుటుంబాలు మొదట ఆశీష్ మిశ్రాపై చర్యలు తీసుకునే వరకు అంత్యక్రియలు జరపమని మొండికేశాయి. చివరకు సంప్రదాయం మేరకు అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించాయి. 4 మృతదేహానికి ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం బహ్రైచ్ లో మరోసారి పోస్టుమార్టం జరపనుంది. ఓవైపు అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. లఖింపూర్ ఖేరీ జిల్లా కేంద్రానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలోని రాజధాని లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల మరణాలకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని ఉద్యమిస్తున్న విపక్షాలు ప్రధాని రాక సందర్భంగా తమ ఆందోళనను ఉధృతం చేశాయి. ప్రధాని మోదీ లక్నోలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ @75 న్యూ అర్బన్ ఇండియా ఎక్స్పోలో పాల్గొన్నారు. యూపీలో 75 అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రైతులపై మారణకాండ జరిగితే ప్రధాని వేడుకల్లో పాల్గొనడాన్ని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు.
రాష్ట్రం విషాదంలో మునిగిపోయిందని ఇది వేడుకలు జరుపుకునే సమయం కాదని విమర్శించారు. లఖింపూర్ కేరీ హింసాకాండకు బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి శిక్ష పడేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్దిష్ట కాల వ్యవధిలో సిబిఐ ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. హింసాత్మక ఘటనలు జరగకుండా అధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. డిసెంబర్ 31 వరకు 144 సెక్షన్ విధించారు. రాజకీయ పార్టీల నేతలెవరూ లఖింపూర్లో అడుగుపెట్టకుండా యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సంఘాల నేతలకు మాత్రం ఏ ఆంక్షలు పెట్టలేదు.